ఒకప్పుడు వారిద్దరూ ఒకే పార్టీలో జిగిరి దోస్తులు. కానీ జరిగిన 2024 సార్వత్రిక ఎన్నికలకు ప్రత్యర్థులయ్యారు. ఒకరుపై ఒకరు సొంత వ్యాపార సామ్రాజ్యాలపైన దాడులు, ప్రతిదాడులకు దిగారు. ఇక ఎన్నికల నాటి నుంచి ఇప్పటి వరకు కత్తులు దూసుకుంటున్నారు. వారే మాజీ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి, ప్రస్తుత ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డిలు. కానీ శుక్రవారం ఆసక్తికర సంఘటనలు జరిగాయి. కావ్య కృష్ణారెడ్డి నిర్మించిన కావలి సెల్ఫీ పాయింట్ సందర్శనకు శనివారం మాజీ ఎమ్మెల్యే ప్రతాప్మారెడ్డి వస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ఎమ్మెల్యే కావ్య స్పందించారు. మాజీ ఎమ్మెల్యే వచ్చే సమయం చెబితే తానే రెడ్ కార్పెట్ పరిచి స్వాగతం పలుకుతామని తెలిపారు. సెల్ఫీ పాయింట్ తన సొత్తు కాదని, తాను డొనేట్ మాత్రమే చేశానన్నారు. సర్వహక్కులు మున్సిపాలిటీవేనన్నారు. ప్రతాప్ కుమార్ రెడ్డి పదేళ్లు ఎమ్మెల్యేగా పనిచేసిన కాలంలో కొట్టి, బెదిరించి, భయపెట్టి రాజకీయాలు చెయ్యాలనుకున్నారన్నారు. కాని టీడీపీ ప్రేమించి, అభిమానించి, గౌరవించి సేవ చెయ్యాలని అనుకుంటున్నట్లు తెలిపారు. మాజీ ఎమ్మెల్యేకి చాలా రోజులకు మనసు మారిందంటే చాలా సంతోషంగా ఉందని, ఆయన మా చదువు చదువుకున్నట్లు ఉందని కావ్య సెటైర్లు పేల్చారు. కావలి అభివృద్ధి కోసం ఎంతో మంది నాయకులు పనిచేశారు. అందులో మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి కూడా కావలి 10 సంవత్సరాలు ఉన్నాడు. ఒక్కొక్కరిది ఒక్కొక్క వ్యక్తిత్వం. తను రాజకీయాలు కొట్టి బెదిరించి భయపెట్టి రాజకీయాలు చేయాలనుకున్నారు. తెలుగుదేశం పార్టీ ప్రేమించి, అభిమానించి, గౌరవించి ప్రజలకు సేవ చేయాలనుకుంది తెలుగుదేశం పార్టీ. మేము గెలిచిన రోజు నుంచి నేటి వరకు కూడా ప్రజల అభిమానం కోసం నిరంతరం పరితపిస్తున్నాం. వారు ప్రజల్ని భయభ్రాంతులు చేసి 10 సంవత్సరాలు నడిపారు. అయితే ఈరోజు ఆయనకు కూడా మనసు మారింది. ఆయన కూడా మమ్మల్ని చూసి కొంత చదువు నేర్చుకున్నాడు. ఒక రకంగా నేను లెక్చరర్గా ఆయనకు కూడా పాఠాలు చెప్పినట్టు అయ్యింది. కాబట్టి ఆయన ఈ సెల్ఫీ పాయింట్కి వస్తున్నాడంటే నిజంగా రెడ్ కార్పెట్ వేసి ఆయన్ని స్వాగతించడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆయన కానీ ఆయన తరపున వారు మాకు కానీ తెలియజేస్తే ఆయన వచ్చే టైంకి మేము కూడా వచ్చి తప్పకుండా శాలువాలతో సత్కరించి సాదరంగా ఆయన్ని ఆహ్వానిస్తాం. ఈ సెల్ఫీ పాయింట్ ఏ ఒక్కరిది కాదు, కావ్య కృష్ణారెడ్డి సొత్తు కాదు, ఇది కావలి మున్సిపాలిటీకి సంబంధించినటువంటి ఆస్తిగా నేను దీన్ని డొనేట్ చేశాను తప్ప దీని మీద సర్వ హక్కులు కావలి మున్సిపాలిటీ వారియే. కాబట్టి ఇక్కడ ఎవరైనా రావచ్చు, ఎవరైనా సెల్ఫీ తీసుకోవచ్చు. కాకపోతే వచ్చిన ప్రతి ఒక్కరిని ఐ లవ్ కావలి అనేటువంటి మాటని పలకండి అని చెప్తున్నా. కావల మీద ప్రేమను పెంచుకోండి అని చెప్తున్నా. నెత్తిన జెండా ఉంది, జెండా నీడన మనం బతుకుతున్నామంటే అమర వీరుల యొక్క త్యాగ ఫలం ఐ లవ్ ఇండియా అని కూడా చెప్పండి అని చెప్పి ఈ సందర్భంగా రేపు వాళ్ళని కూడా కోరుకుంటున్నా. మంచి సాంప్రదాయానికి నాంది పలికినందుకు ప్రతాప్ కుమార్ రెడ్డికి నా ధన్యవాదాలు కూడా తెలియజేస్తే స్వాగతిస్తున్నా. శుభ శ్రావణం. బంగారు ఆభరణాల VAపై అప్ టు 50% ఆఫ్ CMR జ్యువెలరీలో శుభకరమైన శ్రావణానికి సంప్రదాయ ఆభరణాల శ్రేణి. శుభ శ్రావణ ఆఫర్. బంగారు ఆభరణాల VAపై అప్ టు 50% ఆఫ్. మీరు లెక్కించలేనన్ని న్యూ కలెక్షన్స్. IGI సర్టిఫై చేయబడిన లైట్ వెయిట్ ఆభరణాలు, యాంటిక్ జ్యువెలరీ, కుందన్ జ్యువెలరీ, లైట్ వెయిట్ జ్యువెలరీ, హారాలు, గాజులు, వడ్డాణాలు, సరికొత్త మోడల్స్ లభించును, లక్ష్మీ రూపులు లభించును. ప్రత్యేక విభాగంలో డైమండ్ కలెక్షన్స్, ముందెన్నడు చూడని అద్భుత కలెక్షన్స్, వెండి వస్తువుల పైతారకు మజూరీ లేదు. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్, అడ్వాన్స్డ్ పర్చేస్ ప్లాన్, మీ విలువైన డబ్బుకు సరైన ఆదా ఇక్కడే. ధన ఉత్సవ్, స్వర్ణ ఉత్సవ్ స్కీమ్ లో చేరండి, తరుగులో రాయితీ పొందండి. CMR జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూర్. మాగుంట లేఅవుట్, నెల్లూర్. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూర్.